కర్ణాటకలోని ముదనూరులో ఒక అద్భుతమైన సాధు స్వభావ లక్షణం కలిగిన ముని ఉండేవాడు. ఆయన పేరు దాసిమయ్య. ఆయన చక్కటి నేతకారుడు. ఒకసారి ఆయన ఒక చక్కటి అందమైన ఎంతో పెద్దదైన తలపాగాని నేయడం ఆరంభించాడు. ఎంతో నేర్పుగా దాని రూపకల్పన చేశాడు. తయారు చేయడానికి కొన్ని నెలలు పట్టింది. నెయ్యడం పూర్తయింది. రోజు గడవని పరిస్థితి తనది కాబట్టి అమ్మడానికి తీసుకెళ్లాడు. ఆ వస్త్రం ఎంత అందంగా పెద్దగా ఉందంటే ఎవరూ దాని ధరని కూడా అడగలేకపోయారు. ఖరీదైందయ్యుంటుందని ఆయన దాన్ని అమ్మలేకపోయాడు. చేసేదేం లేక ఆ వస్త్రంతో తిరిగి వెళ్తూ దారిలో వణుకుతూ కూర్చున్న ఓ ముసలతన్ని చూశాడు. అతను దాసిమయ్యనిలాడిగాడు, నేను వడుకుతూ కూర్చున్నాను, నాకు ఆ వస్త్రం ఇవ్వు అని. దాసిమయ్య ఆ వస్త్రాన్ని తనకిచ్చేశాడు. ఆ ముసలివాడు ఆ వస్త్రాన్ని చించి ఒక ముక్కని తలకు చుట్టాడు, మరో ముక్కని నడుముకి, మరో రెండు ముక్కలు తన కాళ్లకు, ఇంకా రెండు తన చేతులకు. అన్ని ముక్కలు చేసి అక్కడ కూర్చున్నాడు. దాసిమయ్య అతన్ని చూస్తూ ఉండిపోయాడు. దానికి ఆ ముసలివాడు, నీకేమైనా సమస్య అని అడిగాడు. దాసిమయ్య, లేదు, ఈ వస్త్రం ఇక నీదే, నీ ఇష్టం అన్నాడు. తరువాత దాసిమయ్య ఆ ముసలివాడిని ఇంటికి తీసుకెళ్లాడు భోజనం పెట్టడానికి. కానీ ఇంట్లో ఏమీ లేదు. తన భార్య ఇలా, మీకు పెట్టడానికి సరిపడా లేదు, మళ్ళీ అతిథిని కూడా తెచ్చారా, ఏం చేయను అంది. దానికి అతను, ఉన్నదేదో అతనికి పెట్టు, మన సంగతి తర్వాత చూద్దాం అన్నాడు. ఆ ముసలివాడు ఎవరో కాదు, శివుడే. తాను ప్రత్యక్షమై ఒక చేతి నిండా బియ్యాన్ని ధాన్యాగారంలో వేశాడు. అదే అక్షయంగా మారింది. దాసిమయ్య జీవితంలో ఎప్పుడూ ఈ ధాన్యాగారం ఖాళీ అవ్వలేదు. ఇతను దీని నుండి ఎందరికో అన్నం పెట్టాడు. ఇదే దాసిమయ్య జీవితం. ఆయన భక్తి, కవితలు, ఇంకా అతని అద్భుతమైన ఉనికి ఎందరినో పరిణమింపజేశాయి. ప్రజలు అతన్ని దేవర దాసిమయ్య అని పిలిచేవారు. దేవర అంటే దైవానికి సంబంధించిన వాడు అని అర్థం.